ఉండనంటది, డ్రెస్సు గారబార దాకా పడుతుంది, కూరబువ ఉండనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. చాలా హ్యాపీగా ఉన్నాను, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను సోయా. మనం ఇగోలు పోకూడదు, పోకూడదు. మన లోగోలు ఉన్నాయి చూడు, అవును. కిరాకర్పి రాకింగ్ రాకేష్ కి దెబ్బ పడకూడదు, పడకూడదు. పోగొచ్చాలో చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడు, అటు మన స్కిట్లు కొట్టాలి అంతే. ఓకేనా? అంతే. మనం ఇప్పుడు ఏం చేయాలి? థాంక్స్ చెప్పాలి. యా నాగబాబు గారు, నాగబాబు సార్ థాంక్స్ అండి, థాంక్స్ అండి. రోజా గారు, రోజా గారు థాంక్స్ అండి, థాంక్స్ అండి. రష్మి గారు, రష్మి గారు రేంద్ర పోనొస్తున్నాడు నాయన మాట్లాడు. రాజమౌళి మాట్లాడుతున్నా. రాజమౌళి గారు, ఈ సినిమా చూసే సార్ రజనీ సార్ క్యారెక్టర్ అద్భుతం సార్, మీకు ఎందుకంటే చెప్పలేదు సార్. తమన్నా గారు సార్, మీ సెకండ్ బాహుబలి 2 ఎప్పుడు సార్ రిలీజ్? తమన్నా గారు ఎందుకు తీశారు సార్ మీకు తెలియదు సార్? అనుష్క సెకండ్ పార్ట్ ఫుల్ ఉంటుందో కొంచెం హాఫ్ టచ్ లో ఉంటుందా సార్? నేను డైరెక్టర్ రాజమౌళి గా అన్నా, కంటెస్టెంట్ రాజమౌళి మాట్లాడుతున్నా అన్నా. ఎవరా రాజమౌళి ఫోన్ చేసినావా? అన్నా ఎక్కడ ఉన్నారు? మేము ఒక స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. జబర్దస్త్ స్టేజ్ అన్నా. మీకేం తెలుసురా అన్నా? మీరు ఓవర్ యాక్టింగ్ లో ఉంటాను. వని అమ్మ పడవలు పెట్టేసావు నువ్వా అన్నా? అన్నా మీరు టీమ్ లీడర్ లైల్ గా అన్నా? అవునే. పార్టీ ఇస్తానన్నారు కదా, వస్తున్నా అన్నా. వచ్చేటప్పుడు అన్నా అన్నా నాకు అర్థమైనా, బైక్ లేదు కాబట్టి ఆటోలో రమ్మంటున్నారు కదా అన్నా. ఒరే నేను ఆటోలో రమ్మని చెప్పడంలా, వచ్చేటప్పుడు ఒక ఆవు పట్టమని చెప్తుండా. కోటరు కొట్టక పుల్లు కొడుతే బిల్లు. ఈ స్కిట్ లో రాజమౌళి గారి హైలైట్ రా. నేను చెప్తాను కదా, లేదు లేదు రోజా గారు నాగబాబు గారు రాజమౌళిని తప్పకుండా పొగడరు. ఒక గ్యారంటీ ఫ్లైట్ ఎక్కుతాడు. టీమ్ లీడర్ అయ్యాక ఫస్ట్ పార్టీ నువ్వు ఆ స్కిట్ లో ఆపినావు, ఆ స్కిట్ లో జీ స్కిట్ లోకి వచ్చిన కూడా ఆపేస్తా. నాకు దేవుడు ఆయన ఇక్కడ లేడురా. ఇప్పుడు మెయిన్ విషయం నీకు ఒకటి చెప్పాలరా. ఏం చెప్పా? దందాదన్నా. అరే 10 నిమిషాల ముందు స్కిట్ చెప్తాడండి, 5 నిమిషాల ముందు సెట్ ప్రాపర్టీ చెప్తాడండి, 2 నిమిషాల ముందు ఓకే చెప్తాడండి, 1 నిమిషం ముందు ఆల్ ది బెస్ట్ చెప్పి స్టేజ్ ఎక్కి స్కిట్ కొట్టమంటారా? కొట్టకపోతే నాన్న చివాట్లు పెడుతూ ఉంటాడు. నేను చెప్పలేను కానీ ఒక మాట నీక, నాకు ఒక అంబిషన్ ఉందిరా. ఏంట్రా? ప్రపంచంలో నా డైలాగులు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలరా. నాకు కూడా లైఫ్ లో ఒకటే ఒక చివరి కొడుకు ఒకటి ఉందిరా. అదేంటంటే మై టీమ్ లీడర్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఆగా. రాజమౌళి నీ ఏమేమి ఉందో చెప్పురా. వద్దులే అన్న. పర్లేదు చెప్పురా అన్న. వద్దులే నువ్వు దగ్గర. ఈ స్కిట్ లో రాజమౌళి గారి హైలైట్ రా అన్న. చెప్తాను. రష్మి నాన్న, రష్మి దగ్గరికి వెళ్ళి వెళ్ళి లోపల ఒక సెల్ఫీ తీసుకోవాలి. మళ్ళీ ఆమె సీట్ ఉందా? ఆ సీట్ పక్కన కూర్చొని ఆ షోలో మైక్రో అది ఉంటే చూడు, ఆ షోలో మాట్లాడాలన్న. బాబు గారు రింగులు పెట్టుకుంటారు సీక్రెట్ అది. అవును, ఆ రింగులు పెట్టుకొని టీఆర్పీని బొంగర లెక్క తిప్పుతాడు ఎరికైనా పచ్చి చేయాలని ట్రాక్టర్ కూడా ఒక షెల్ఫ్ దిగాలి. ఇంకోటి రోజమ్మ గారు ఉన్నారు కదా, ఇక్కడ నాలుగో వర్క్ మేడం లెక్క నేను నాలుగో వర్క్ మేడం సెల్ఫ్ షెల్ఫ్ దిగాలని మొత్తం నేను ఉండేదా. పేరు ఉండే చెప్తాలే. రే నానా కష్టాలు పడి ఈ స్థాయిలో ఉన్నాను రా నాయన, నీ కోరికలు తీర్చేస్తే ఇవి కూడా ఉండవు. పదరా పదరా ఏమేవు నువ్వు హైలైట్ రా. అలాంటి కోరికలు మనుషులు ఏం పెట్టుకోరా, తీరని కోరికలు రా ఇవన్నీ. ఓకే నువ్వు పడుకో, చాలా టూ మచ్ రా, రేపు పొద్దున మాట్లాడుకుందాం. పడుకో. రాత్రి ఎవరా రాకేష్? రే రాత్రి నువ్వు చాలా ఎక్కువ తాగేవరా. ఏనా? ఏ స్కిట్ లో తాగనిచ్చినవరా నువ్వు నన్న? ఏ స్కిట్ లో తాగనిచ్చినవరా నా పట్ట? లేపు, వాళ్ళ ఆవిడ 4 సార్లు ఫోన్ చేసింది. రాజమౌళి అంటే లీటర్ రాజ్ లేపడం ఒక పద్ధతి ఉంటుంది. అవునా? నేను ఈ చేత్తో చూసి తెచ్చేస్తాను. మన ఇంట్లో పోయాడేట్రా కొడుకు.
పొద్దంటే ఫోన్ చేసింది కత్తారెడ్డి గారు. రాత్రి అమ్మేసేటప్పుడు క్లోజ్ రెస్పీ చూశాను కదా. చివరి కోరికలు ఒప్పని చెప్పినట్టున్నాడా? అవి తీరుతావురా సరే. భలే మాట అన్నావురా, నాగబాబు సార్ అంటే ఇష్టం. సార్ కలవట్లేదురా నంబరు. నెక్స్ట్ రోజే గారికి ఫోన్. అదేంటారు నాలుగురికి సౌండ్ వస్తుంది రింగ్ టోను. అదంతా నాలుగురికి సౌండ్ అది. ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తుతాం. ఎందుకు చెప్పనా? ఇగో ఎక్కువ మనమే తీసుకెళ్దాంరా. జబర్దస్త్ సెట్ షూటింగ్ జరుగుతున్నట్ట. ఈ నాడికి తీసుకెళ్తావురా సాయా. చచ్చి నుండి మళ్ళీ చెప్పుతావా? లే నువ్వు లే తీసుకో. అరే అరే చెప్పురా. నాకు చిన్న డౌట్. మనం అక్కడికి వెళ్తాం. హాయ్ అండి, యువర్ ఫ్యాన్. మీకు చాలా వచ్చిన మన రాజమౌళి అమ్మా గుర్తుపట్టావా తల్లే? అమ్మా ఈ రాజమౌళి అమ్మా, ఈ రాజమౌళి అమ్మా. మనకి మన రాజమౌళి లేడమ్మా. ఒక్కటే ఒక్క కోరిక అమ్మా, ఇక్కడ కూర్చోబెట్టి సెల్ఫీ తీద్దాం. ఇచ్చి వారి కోరిక తీసుకెళ్తావా? జీవితంలో నో మెట్లు ఎక్కాలనుకున్నాడు. మూడు మెట్లు అయిపోయింది జీవితం. నీకు బాబుగారి నేనే చెప్పను తట్ట ఏడు గురించి బాబుగారు. ఒక్కసారి తగలరా అయ్యా. మీరు చచ్చిన గడి వీడి బుద్ధి ఓడించుకోవట్లే ఉంది అంటే పెత్తనారా? అరే రాజమౌళి అమ్మ దగ్గరకు వచ్చారు లేరా? అమ్మ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్సీ అన్న ఇవ్వదా అన్నావు కదరా? లేరే రాజమౌళి, ఆ నాలుగు కొడుకుండి చూడరా అన్న. ఒక్కసారి కొడుకమ్మా కొరికింది రాజమౌళి. దొంగరాలరా, రాత్రి సిట్టింగ్ లో నా కోరిక తీర్చాలంటే కుదరట. వాళ్ళతోటి చేసిన చూడు. నాబాబు గారు థ్యాంక్స్ అండి. రోజబాబు గారు థ్యాంక్స్ అండి. నా నాయన రాజమౌళి. కంటెస్టెంట్ గా వాడికి ఎంత ఉంటే టీమ్ లీడర్ గా మనకి ఎంత ఉంటే స్కిట్ అయిపోయింది ఆయన. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశా. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.